హాయ్ అండి, నేను మీ పద్మ. వెల్కమ్ టు వన్ మస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఎటువంటి రైస్ అనేది వాడకుండా చాలా అంటే చాలా టేస్టీగా ఉండే కట్టె పొంగల్ని చూపించబోతున్నానండి. డయాబెటీస్ ఉన్న వాళ్ళకైనా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ రెసిపీ. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ముందుగా దీనికోసం ఒక కప్పు కొర్రలను తీసుకుందాం. కొర్రల ప్లేస్లో కావాలంటే మీరు మిల్లెట్స్లో మనకి 5 రకాలు ఉంటాయండి, ఏవైనా వాడుకోవచ్చు. ఊదలు, అండుకొర్రలు, సామెలు, ఆరికలు. ఇప్పుడు వీటిని 1-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకొని ఇప్పుడు వీటిలో 1 కప్పు కొర్రలకి 2 కప్పుల నీళ్లు వేసి 4-5 గంటలు ఖచ్చితంగా నానేటట్లు చూసుకోవాలి. నానితేనే ఆరోగ్యానికి చాలా మంచిదండి, అరుగుదలకు కూడాను. 4-5 గంటల తర్వాత మనకి ఇలా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు వీటిని పక్కనుంచుకొని కుక్కర్లోకి అదే కప్పుతోటి 1 కప్పు పెసరపప్పు తీసుకొని దోరగా వేయించుకుందాము రంగు మారే వరకు. పెసరపప్పు కొర్రలు సమానంగా తీసుకోవాలని లేదండి, 2 కప్పుల కొర్రలు తీసుకొని 1 కప్పు పెసరపప్పు పైన వేసుకోవచ్చు. ఇప్పుడు పెసరపప్పు మనకి ఇలా వేగాయి కదా, ఇప్పుడు వీటిని 2 సార్లు శుభ్రంగా కడిగి తీసుకొని ఇప్పుడు నానబెట్టిన కొర్రల్ని నీళ్ళతో సహా వేద్దాం. మనం కడిగి శుభ్రం చేసుకున్న తర్వాత నీళ్లు వేసి నానబెట్టాం కదండి, ఈ నీళ్లను వేరు చేయకూడదు. ఈ నీళ్లు మనం ఎసరులాగా వాడుకుంటే దానిలో ఉన్న పోషకాలు అనేవి మన ఒంటికి అందుతాయి. మనం ఆల్రెడీ కొర్రలు నానబెట్టేటప్పుడు 2 కప్పుల ఎసరు వేసుకున్నాం, ఇప్పుడు ఇంకొక 4 కప్పుల ఎసరు వేసుకుందాం. మనం పెసరపప్పు 1 కప్పు, కొర్రలు 1 కప్పు తీసుకున్నాం కదండి, 1-3 చొప్పున ఎసరు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1.5 టీ స్పూన్ వరకు మిరియాలు వేసుకొని ఉప్పు ఒకసారి చెక్ చేసుకుందాం. కొంచెం నీళ్లు మనకి ఉప్పుగా తగిలితే సరిపోతుందండి. ఇప్పుడు దీనిలోకి 1 టీ స్పూన్ నెయ్యి కానీ లేకుంటే ఆయిల్ కానీ వేసుకొని కుక్కర్కి మూత పెట్టేసి 4 లేక 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికిద్దాము. ఆయిల్ కంటే నెయ్యి ఆరోగ్యానికి మంచిదండి, నెయ్యి ఉంటే నెయ్యి వాడుకోవచ్చు. 5 విజిల్స్ వచ్చాక ప్రెషర్ మొత్తం పోయాక కుక్కర్ మూత తీసి ఒకసారి ఎలా ఉడికిందో చూద్దాము. ఇక్కడ మనం వేసుకున్న ఎసరికి కరెక్ట్గా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఒకసారి ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకుందాము. కొత్తగా ఇప్పుడే మా ఛానల్ చూసిన వాళ్ళైతే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మనకి కట్టె పొంగలి బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు పోపును రెడీ చేసుకోవడం కోసం బాండీలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి తీసుకుందాం. నెయ్యి ప్లేస్లో మీరు కావాలంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చండి. అలానే 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు వేసి కొంచెం రంగు మారాక 1 కప్పు వరకు జీడిపప్పు కూడా వేసుకొని దోరగా వేయించుకుందాము. ఇవి కాస్త దోరగా వేగిన తర్వాత కారం కోసం 5-6 పచ్చిమిర్చి ముక్కలు, అదేవిధంగా 1 ఎండుమిర్చి ముక్కలు, కొంచెం కరివేపాకు వేసి మంచి రంగు వచ్చే వరకు పోపును వేయించుకుందాము. ఇది మొత్తం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని 1 టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకొని ఒకసారి కలిపేసి ఈ పోపు మొత్తాన్ని పప్పొంగల్లో యాడ్ చేసుకొని కలిపేసుకోవటమే. ఎంతో హెల్దీగా పప్పొంగలు అయితే చూసేసాము, కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు సాంబారు చట్నీ తింటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుందనుకుంటారు. అటువంటి వాళ్ళ కోసం మంచి చట్నీని చూపించబోతున్నాను. బాండీలోకి 1/2 కప్పు వేరుశెనగపప్పు తీసుకొని మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. వేరుశెనగలు ఇలా వేగాక దీనిలోకి 1-5 ఎండుమిర్చి వేసుకుందాం. ఎండుమిర్చి ప్లేస్లో మీరు కావాలంటే పచ్చిమిర్చినైనా వాడుకోవచ్చు. అలానే 5-6 టమాటాలు, అదేవిధంగా 1 టీ స్పూన్ ఆయిల్, 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1 టీ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీనిలోకి తగినన్ని నీళ్లు వేసుకుందాము. ఇప్పుడు 1.5 గ్లాస్ వరకు నీళ్లు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 1-2 లేక 3 నిమిషాల పాటు వీటిని ఉడికిస్తే సరిపోతుంది. 2-3 నిమిషాల తర్వాత ఒకసారి టమాటాలు ఉడికాయో లేదో చెక్ చేసుకుందాము. ఆల్రెడీ మనకి వేరుశెనగపప్పు అయితే వేగిపోయాయి కదా, ఇక టమాటాలు ఉడికితే చాలండి. నీళ్లు కూడా మరి మనకి ఇంకిపోకూడదు, కాసిన్ని నీళ్లు ఉండాలి. ఈ నీళ్ళే మనం చట్నీలో యాడ్ చేస్తాం. ఇప్పుడు ముందుగా మిక్సీ జార్లోకి టమాటాలు, వేరుశెనగపప్పు, ఎండుమిర్చి వేసి మొదట మిక్సీ పట్టుకోవాలి. ఇవి కొంచెం మెదిగాక అప్పుడు ఈ నీళ్ళని యాడ్ చేసి మిక్సీలో గ్రైండ్ చేసుకోవచ్చు. ఈ చట్నీ ఒక పప్పొంగల్లోకే కాదండి, ఇడ్లీ దోశల్లో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ ఒకసారి చూసారంటే పిల్లలైతే మళ్ళీ అడిగి చేయించుకుంటారు. ఇప్పుడు దీనిలోకి పోపు రెడీ చేసుకోవడం కోసం బాండీలోకి 2 టీ స్పూన్ల ఆయిల్ తీసుకుందాం. ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయిందండి. ఇప్పుడు దీనిలో 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని 2 చిన్నెల్లి రెబ్బలు కూడా వేసుకొని కొంచెం సువాసన వచ్చే వరకు వేయించుకున్నాక 1 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసి కాస్త చిటపట్లు ఆడించి ఈ పోపుని చట్నీలో యాడ్ చేసుకోవటమే. సాంబార్ అండ్ వైట్ చట్నీలాగా ఇది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండదండి, హ్యాపీగా తినచ్చు ఎవరైనా. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక బౌల్ నిండా చేసినా కూడా పిల్లలైతే ఇట్టే తినేస్తారు, అంత రుచిగా ఉంటుంది. ఇడ్లీ, దోశ, ఇలాంటి పప్పొంగలి, ఉప్మా దేనిలోకైనా చాలా బాగుంటుంది. ఈరోజు అయితే మనం హెల్దీగా పప్పొంగలు చేసుకున్నాం, అలానే హెల్దీగా చట్నీ చేసుకున్నాము. ఈ 2 కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి.
మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయండి. ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొత్తగా ఇప్పుడే మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.